రాష్ట్రంలో దసరా వేడుకలు అంబరాన్నంటాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం జమ్మి చెట్లకు పూజలు నిర్వహించారు. ప్రజలు ఒకరినొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రముఖ పట్టణాల్లో రావణ దహనాలు నిర్వహించారు. దీన్ని చూడడానికి భారీగా వచ్చారు జనం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్గా మారింది. దీనికి హమూన్గా పేరు పెట్టారు. ఈ పేరును ఇరాన్ సూచించింది. హమూన్ తుఫాన్ ప్రభావం భారత తీరంపై అంతగా ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే తుఫాన్ వాయువ్య బంగాళాఖాతంలో మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ 25న బంగ్లాదేశ్లోని హెపువరా చిటాఘాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రకటించింది. తుఫాన్తో రాబోయే 2 రోజుల్లో ఒడిశాలో మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చన్నారు వాతావరణ శాఖ అధికారులు. మేడిగడ్డ బ్యారేజీపై కిషన్ రెడ్డి లేఖ రాయడంతో డ్యాం సేఫ్టీ అధికారులు స్పందించారు. దీనిపై విచారణ చేపట్టేందుకు రెడీ అయింది. ఇవాళ మేడిగడ్డ డ్యాంను కేంద్ర బృందం సందర్శించనుంది. కేంద్రం జలవనరుల చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో 6 సభ్యులతో కమిటీ రాష్ట్రానికి రానుంది. ఎన్నికల ప్రచారంపై సీరియస్గా ఫోకస్ చేసింది బీజేపీ. ఉమ్మడి జిల్లాలను 6 జోన్లుగా విభజించింది. జోన్1లో ఆదిలాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు, జోన్2లో నిజామాబాద్ మెదక్, జోన్3లో రంగారెడ్డి మహబూబ్నగర్, జోన్4లో నల్గొండ ఖమ్మం, జోన్5లో ఉమ్మడి వరంగల్ కొత్తగూడెం జిల్లాలు, జోన్6లో గ్రేటర్ పరిధిలోని జిల్లాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాల్లో పబ్లిక్ మీటింగ్స్ అరేంజ్ చేయనున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలతో సభలకు ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర నేతలు. జిల్లాల్లో ఒక్కో రోజు 4-5 సభలు పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి అవినీతిమయంగా మార్చారని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. నాణ్యత లేకపోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ మధ్యలో కుంగిపోయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో లోపాలున్నాయన్నారు. మొన్న మోటార్లు మునిగాయి, ఇప్పుడు బ్యారేజ్ కుంగిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ను విచారించాలని డిమాండ్ చేశారు సంజయ్. సీఎం కేసీఆర్కు దమ్ముంటే కామారెడ్డిలో అడుగుపెట్టాలన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. కేసీఆర్పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బుతో కామారెడ్డిలో కేసీఆర్ గెలవాలనుకుంటున్నాడని ఆరోపించారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు షబ్బీర్ అలీ. కేసీఆర్ తనని బీఆర్ఎస్ పార్టీలోకి పిలిచి అవమానించారన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరలేదన్నారు. దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు మోత్కుపల్లి. సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. హనుమకొండ జిల్లా నడిగుడ మండలం నార్లాపూర్లో విషాదం జరిగింది. వాగులో ఈతకు వెళ్లి అన్నాదమ్ములు మృతి చెందారు. వీరిని భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన జగన్ రెడ్డి, మల్లారెడ్డిగా గుర్తించారు. దసరా పండుగ కోసం గ్రామానికి వచ్చారన్నారు స్థానికులు. వరంగల్ జిల్లా మామునూరు బెటాలియన్లో కరెంటు షాక్తో కానిస్టేబుల్ రాకేష్ మృతి చెందాడు. లైట్ వేసేందుకు వెళ్లినప్పుడు షాక్ తగిలిందన్నారు పోలీసులు. రాకేష్ మృతి అతని కుటుంబంలో విషాదం నింపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో జనగామ జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. రఘునాథ్పల్లి మండలం కోమల్ల టోల్గేట్ దగ్గర 5 కిలోల 441 గ్రాముల బంగారం పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం మలబార్ గోల్డ్ షాప్కు చెందినట్టు గుర్తించారు. బంగారం విలువ 3,09,53,250 రూపాయల విలువ ఉంటుందని అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ను ఐటీ డిపార్ట్మెంట్కు పంపారు పోలీసులు. కర్ణాటక రాజధాని బెంగళూరులో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. పార్క్ చేసిన ఓ కారులో నుంచి 13 లక్షలు ఎత్తుకెళ్లారు దొంగలు. కారు అద్దాలు పగలగొట్టి నగదును అపహరించారు. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కారు దగ్గరికి వెళ్లి చేతితో అద్దాలను ధ్వంసం చేసి అందులోకి చొరబడి నగదును అపహరించాడు. ఈ చోరీ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఈ నెల 20న చోరీ జరిగిందని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. టీమిండియా విజయాల్లో కీ రోల్ పోషించిన మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. 1967 నుంచి 1999 వరకు క్రికెట్ ఆడారు బిషన్ సింగ్ బేడీ. 67 టెస్టులు ఆడి 266 వికెట్లు తీశాడు. 22 టెస్టు మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. 10 వన్డే ఇంటర్నేషనల్స్లో 7 వికెట్లు తీశాడు. భారత్ తొలి వన్డే విజయంలో ఎర్రబెల్లి ప్రసన్న, బిఎస్ చంద్రశేఖర్, ఎస్ వెంకటరాఘవన్లతో కలిసి కీలక పాత్ర పోషించాడు బేడీ. క్రికెట్లో ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1970లోనే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. బిషన్ సింగ్ బేడీ మృతికి ప్రధానమంత్రి మోడీ సహా క్రికెట్, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
వన్డే వరల్డ్ కప్లో మరో సంచలనం నమోదైంది. పాకిస్తాన్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది ఆఫ్ఘనిస్తాన్. 283 పరుగుల టార్గెట్ను చాలా ఈజీగా ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 5 మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్ 3 ఓడిపోయింది. దీంతో ఆ జట్టు సెమీస్కి వెళ్లడం కష్టంగా మారింది.